हाय अंडी वेलकम बैक टू श्रीहा किचन। ఈరోజు వీడియోలో మనం బంగాళదుంపతో అప్పడాలను ఎలా తయారు చేయాలో చూద్దామండి। జనరల్ గా మనం పిండి వడియాలు లేదంటే రవ్వ వడియాలను మాత్రమే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ కొంచెం డిఫరెంట్ గా ఇలా ఆలూతో అప్పడాలను తయారు చేసి చూడండి। ఇది రైస్ లోకే కాదండి, ఈవినింగ్ టైం స్నాక్స్ గా కూడా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు। ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి। ముందు మనకి కావాల్సినన్ని బంగాళదుంపల్ని ఇలా పొట్టు తీసి వాటర్ లో వేసి ఉంచాలి। ఇలా వాటర్ వేయడం వల్ల బంగాళదుంపలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి। ఆ తర్వాత స్లైసర్ తోటి ఈ విధంగా సన్నగా స్లైస్ చేసుకోవాలండి। ఇవి మరీ మందంగా కాకుండా మీడియంగా స్లైస్ చేసుకుంటే అప్పడాలు చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి। కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు, కానీ మరీ మందంగా మాత్రం ఉండకూడదండి। అప్పడాలు వేయించితే అవి ఆయిల్ పట్టేసినట్టుగా అవుతాయి। ఇప్పుడు వీటిని ఉప్పు వేసిన వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి। ఈ బంగాళదుంప స్టార్చ్ ఉంటుంది కాబట్టి ఆ స్టార్చ్ అంతా పోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి। చూడండి, ఈ వాటర్ అంతా కూడా ఇలా వైట్ కలర్లోకి వచ్చింది కదా। ఇలా వాష్ చేసుకున్నాక మనం ఈ వాటర్ని తీసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేస్తే ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలండి, అంటే ఇందులోని స్టార్చ్ అంతా పోయినట్టే అండి। ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న ఆలు పీసెస్ అన్నీ కొంచెం ఫ్రీగా ఉడికేలాగా కొంచెం ఎక్కువ వాటర్ని తీసుకోవాలండి। అలాగే బౌల్ కూడా కొంచెం పెద్దదిగా తీసుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత ఇందులో 1 లేదా 1.5 స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి। ఆ తర్వాత వీటిని ఒక 3-4 నిమిషాల పాటు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి, అంటే మరీ మరిగించని అవసరం లేదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది। ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి। అలాగే వీటిని మనం ఎక్కువసేపు ఉడికించకూడదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది। ఆలు పీసెస్ మరీ మెత్తగా అయిపోయినా కూడా మనకి బంగాళదుంపలు కరెక్ట్గా ఫ్రై అవ్వండి, కాబట్టి 2-3 నిమిషాల తర్వాత ఆలు పీసెస్ ఇలా కొంచెం సాఫ్ట్గా తయారైపోతే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి। ఆ తర్వాత ఒక గిన్నె మీద స్ట్రైనర్ని పెట్టుకొని అందులో వీటన్నింటినీ కూడా వడకట్టుకోవాలండి। ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో అప్పడాలని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వాటర్తో సహా ఇలా వడకట్టానండి। అలా కాకుండా మీరు ఎక్కువ క్వాంటిటీతో ఈ అప్పడాలను చేయాలి అనుకుంటే ఇలా వాటర్తో వడకట్టనవసరం లేదండి। మనం పూరీలు కాల్చుకునే గరిటెతోటి ఈ ఆలు స్లైసెస్ని తీసి ఇలా వడకట్టుకొని మిగతా వాటర్ని అదే విధంగా బాయిల్ చేసుకుంటూ మనకి మిగతా ఆలు స్లైసెస్ ని కూడా వేసుకొని ఉడికించి తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా పోయే వరకు జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి। ఈలోగా ఇవి కాస్త చల్లారుతాయి। ఆ తర్వాత ఇవి ఎండపెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ని కానీ తీసుకొని ఆలు పీసెస్ని ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ఒక్కొక్కటి సపరేట్గా ఎండపెట్టుకోవాలండి। ఆ తర్వాత వీటిని ఫ్యాన్ గాలికి కానీ లేదంటే మనం బాల్కనీలో కానీ ఉంచొచ్చండి। ఇక్కడ నేను బాల్కనీలోనే వీటిని ఎండబెట్టానండి। చూడండి, ఈరోజు ఆఫ్టర్నూన్ పెడితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా ఇవి కంప్లీట్గా డ్రై అయిపోయి చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్ ఆలు అప్పడాలు రెడీ అయిపోయాయండి। ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం। స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో మనం తయారు చేసుకున్న ఆలు అప్పడాలని వేసుకొని జస్ట్ ఒక 3-4 సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ ఆలు అప్పడాలు రెడీ అయిపోయినట్టే అండి। చూడండి, మనం షాప్లో కొన్న వాటిలాగే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా। అలాగే ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి। ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఈవినింగ్ స్నాక్స్లా కూడా మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి। సో ఎప్పుడు ఒకేలాంటి వడియాలు కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి। మనకి గంజి కాచే పని లేదు, అలాగే పిండి కలిపే పని లేదండి, ప్రాసెస్ కూడా చాలా ఈజీ కదా। మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి అది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం శ్రీహా కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।